ఎస్, మనం చూస్తున్నాం ఇది కంప్లీట్గా ఎగ్జాటిక్ ఫిష్ అని చెప్పారు. దాదాపు 43 లక్షలు ఇంత కాస్ట్లీస్ట్ ఫిష్ మన హైదరాబాద్ పెటెక్ షోలో అయితే ప్రదర్శిస్తున్నారు. దీని పేరు ఆల్బినో చిల్లీ రెడ్ అని కూడా చెప్తున్నారు. ఈ బ్రీడ్కి సంబంధించిన ఫిషెస్కి అయితే చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే వాస్తు గురించి ఇంట్లో ఆలోచిస్తుంటారో, మంచి జరగాలి, వాస్తు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇట్లాంటి ఫిషెస్ని కూడా ఇంట్లో అక్వేరియంలో పెట్టుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇది చూస్తే కనుక దాదాపు 1000 లీటర్ వాటర్లో దీన్ని మెయింటెనెన్స్ చేయాలి. దాదాపు ఒక 4 రోజుల పాటు మనం ఇంట్లో లేకున్నా కూడా ఆటోమేటిక్ ఫీడింగ్ చేసే విధంగా దీనికి సెటప్ కూడా చేస్తున్నారు. దాదాపు దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. 43 లక్షలు అంటే చాలా కాస్ట్లీయెస్ట్ ఫిష్. అసలు ఇంత ఖర్చు పెట్టి కూడా కొంటున్నారంటే మనం ఆలోచించవచ్చు పెట్స్కి ఎంత క్రేజ్ ఉంది అనేది. ఇది కంప్లీట్గా ఇండోనేషియాకు చెందిన ఫిష్గా చెప్తున్నారు. ఆల్బినో చిల్లీ రెడ్ అనే ఈ ఫిష్కి అయితే హైదరాబాద్ పెటెక్ షోలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. దీనికి మెయింటెనెన్స్ అంటే సింపుల్ అండి, మంత్లీ ఒకసారి డివార్మింగ్ చేయాలి. డివార్మింగ్కి ట్యాబ్లెట్స్ వస్తాయి, అంటే లిక్విడ్ వస్తుంది ప్లస్ ఫుడ్ కూడా వస్తుంది. ఆ ఫుడ్ వేస్తే మంత్లీ ఒకసారి సరిపోతుంది, దట్స్ ఆల్, అంతే. 100% అండి చేస్తుంది, 100% చేస్తుంది, కంపల్సరీ. మన అందరూ రికగ్నైజ్ చేస్తుంది ఫిష్ అది. మనం రావడంతోనే మన దగ్గర రావడం కూడా స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేస్తేనే ఫుడ్ తింటుంది, వేరే వాళ్ళు వేస్తే తినదు. ఇంకా అలా అలాంటి కేసెస్ కూడా ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎటన్నా ఊరు వెళ్ళారనుకోండి, దీనికి ఆటో ఫిట్ ఫీడర్ అని ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ పెట్టుకున్నారంటే అదే ఫుడ్ ఇస్తూ ఉంటుంది ఎవ్రీడే, ఆటోమేటిక్గా తినేసి ఉంటుంది హ్యాపీగా. దీనికి మినిమం 1000 లీటర్ వాటర్ ఉంటే బెటర్ అండి. పెద్ద అక్వేరియం ఉండాలి, చిన్న అక్వేరియంస్లో ఉండదు, కష్టం. ఇక్కడ చూడొచ్చు పిల్లలు కూడా చాలామంది వచ్చి ఫిషెస్ని చూసి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డాగ్స్, రకరకాల డాగ్స్, పెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంతకుముందు ఉండేది ప్రస్తుతం. ఎస్, చూస్తున్నాం కదా పెటెక్ షోలో అయితే మనకు ఈ కాస్ట్లీయెస్ట్ ఫిష్, రేర్ ఎగ్జాటిక్ ఫిష్ అయితే ఉంది, చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. ఎవరైతే ఎగ్జాటిక్ కావచ్చు, వాస్తు ప్రకారం పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఖరీదైన ఫిష్లని పెట్గా పెంచుకుంటున్నట్టు చెప్తున్నారు నిర్వాహకులు.